సార్ ఈ స్టార్టింగ్ కెళ్ళింది ఓవర్ యాక్షన్ అనుకున్నా సార్, ఇన్ ఎమోషన్ సార్, ఎమోషన్ సార్, నేను పక్కా చెప్తున్నా సార్, గా కారు కొట్టేసింది ఇలా కాదు సార్, కాదు ఇసంటి మనుషులు కసంటి పనులు చేయరు సార్, మంచి వాళ్ళకు రోజులు కావు సార్, నన్ను నమ్మండి సార్, నమ్మర్రి. తర్వాత ఏం జరిగింది? పార్టీ అయిపోయింది, బిల్ పే చేయడానికి వెళ్ళాం, కార్డ్ స్వైప్ అవ్వలేదు, చాలాసార్లు ట్రై చేసాం, ఫైనల్గా స్వైప్ అయ్యేసరికి 1:30 అయింది. అందరం చాలా హ్యాపీగా ఉన్నాం, అదో ఎవ్రీథింగ్ వాజ్ గోయింగ్ పర్ఫెక్ట్. కానీ బయటకు వచ్చి చూసేసరికి కరెక్టే కదా సార్, ఆ ఇన్ఫర్మేషన్ సరిపోతుంది, ఇంకేమైనా కావాలా సార్? సారీ కృష్ణ, నాకు కావాల్సింది సారీ కాదు సార్, నా కార్. ఒక 10 నిమిషాలు బయట వెయిట్ చేయగలవా? 10 నిమిషాలు ఏమవుతుంది సార్? ప్లీజ్. సార్ కొంచెం ఇన్ఫర్మేషన్ కావాలి. పేరు? కృష్ణ. ఈ ఫేస్ నేడో చూసినట్టుందే. ప్లాట్ నెంబర్ 92 జూబ్లీస్. బయ్యో కాస్త ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోవా. ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, త్వరగానే ఇన్ఫార్మ్ చేస్తాం. అసలైన కారు మీరు వచ్చాడు బాబాయ్. అచ్చం ఫోటోలో ఉన్నట్టే ఉన్నాడు కదూ. ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి, కానీ సినిమా హీరో తెరపై చూసినప్పుడు కూడా ఇంత ఆనందం రాలేదు బాబాయ్. భయ్యా టైం ఎంత? రే ఊరుకోరా, ఊరందరితో గోలంటే ముస్లాం అది మొగుడుసోదంట. నీ పావురం ఎప్పుడో ఎగిరిపోయి ఉంటుంది, మూసుకో. బాబు నీ కారు దొరికిందా? నీ కారే దొరికిందా సార్? కారు గురించి మీకేం తెలుసండి? నీ తెలుసానా, ఈయన కారు తాళం దీపట్టే నీ కారు పోయింది. కాదు కాదు, ఈ దరిద్రుడు ఎక్కబట్టే దొబ్బింది. బాబాయ్ రెస్పెక్ట్. నువ్వు మోయ్ వాడిని మాట్లాడిని. బ్రదర్ నీ కార్ ఎక్కడి నుంచి తీసుకొచ్చాను? యాస్టీస్ గా అక్కడే పెట్టేశాను, నన్ను ఒక్కడనే వదిలేమని చెప్పరో, నేను అర్జెంట్గా ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. అంటే మీ అందరికీ అమ్మ అమ్మ గురించి తెలుసు అనమాట. ప్లీజ్ సార్ ఆ కార్ నాకు చాలా వాల్యుబుల్, మీరేం కావాలంటే వచ్చేస్తాను. నా కార్ మాత్రం నాకు కావాలి సార్, ప్లీజ్ సార్. చూడు బాబు, కారు గురించి మాకు కూడా ఏమీ తెలియదు, మాకు తెలిసిందంతా పోలీసులకు ఆల్రెడీ చెప్పేశాం. ఈ సమస్యకు పని ఏంటో నాతో ఆడుకుంటుంది సార్. మా భారతంలో కృష్ణుడంతటానికి తప్పలేదు సార్ కష్టాలు. ఆ మెకానిక్ గడు కాదు, ఆ ఊరోడు కాదు, ఆ తాగుబడి చచ్చినోడు అంతకన్నా కాదు, అడి కొడుకు కాదు. మరి ఎవరు నా కారు కొట్టేసింది? కారు ఎక్కడి నుంచి తీసుకెళ్లారు అక్కడికే వచ్చింది, పైగా ప్రతి ఒక్కటి చెప్పేది కరెక్టే, మరి కారు ఎవడరు? మళ్ళీ కమిషనరా? లేదు సార్, ఇదేదో అన్నోన్ నంబరు. హలో మీరందరూ వెళ్ళిపోవచ్చు. ఇంటికెళ్ళి చూడు, నీకే తెలుస్తుంది. ఏమంటావు? ఈ కేసుకి సంబంధించి ఎటువంటి ఆధారాలు దొరకలేదు. నో ఎవిడెన్స్, నో ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ సస్పెక్ట్స్. ఈ కేసు క్లోజ్ చేయడం మంచిది. పైనుంచి చాలా ప్రెషర్ ఉంది, ఇది వాళ్ళకి తెలిస్తే గొడవ అవుతుంది. అది మీరు చూసుకోండి.
మిగతా నేను చూసుకుంటాను. షూర్గా చూసుకుంటావుగా? అరగంటలో మీ ఇంట్లో ఉంటుంది. సూట్ కేసు వచ్చిందా? వచ్చింది సార్. ఇదిగో సార్. ఎంత? 30 సార్. థ్యాంక్ యూ సార్. సార్, ఇంతకా కారు కొట్టేసింది ఎవరు సార్? నీకు డబ్బులు కావాలా, డౌట్ క్లియర్ అవ్వాలా? డబ్బులే కావాలి సార్. కాకుంటే గా కారు ఎవడు కొట్టేసిందో తెలియకపోతే నిద్రట్టదు సార్. చెప్పండి సార్, ప్లీజ్ సార్. గంట క్రితం నాకు ఫోన్ కాల్ వచ్చింది కదా. ఎవరు సార్? సార్ ఏం మాట్లాడుతున్నారు సార్? ఆయనకారు ఆయన కొట్టేసింది. ఇప్పటి వరకు జరిగింది కదయ్యా, నీకు అసలు కాదు చెప్తాను. ఏం సార్ అది? హలో మినిస్టర్ గారు, బాగున్నారా? నీ మీద ఇన్కమ్ ట్యాక్స్ రైడింగ్ జరగబోతుంది. ఏంటి ఇన్కమ్ ట్యాక్స్? అదృష్టం అదృష్టం అంటూ పబ్లిక్ గా 5 కోట్ల కారు కొంచెచ్చావు. ఏమైంది ఇప్పుడు? ఇప్పుడు నీ అదృష్టమే నిన్ను మింగైపోతుంది. నీ ఆస్తులన్నిటి మీద వాళ్ళు నిఘా వేశారు. ఈ ముక్క చెప్పడం వరకే నేను నీకు చేయగల సాయి. ఇంటికి పోనీ. ఇప్పుడు నీ అదృష్టమే నిన్ను మింగైపోతుంది. నెక్స్ట్ డే కొడుకు పార్టీ చేసుకుంటానని తెలిసింది. హలో సార్, వి ఆర్ కాలింగ్ ఫ్రమ్ ప్రొవర్టల్ నైట్ పార్టీకి మీ రిజర్వేషన్ కన్ఫర్మ్ చేయండి. పార్టీ ఎవరు చేయమన్నారు? ఇట్స్ అండర్ ది నేమ్ కృష్ణ. ఓకే చేయండి. థ్యాంక్ యూ సార్. అప్పుడు వచ్చింది జగన్నాథ్ కు ఐడియా. ఏం ఐడియా సార్? హోటల్ నుంచి ఫోన్ రావడం, కొడుకు పార్టీ బుక్ చేసుకున్నాడని తెలియడం, ఖచ్చితంగా కొడుకు కారు వేసుకెళ్తాడన్న నమ్మకంతో కీ కావాలని అందుబాటులో పెట్టాం. ఐడియా వర్కౌట్ అయింది అనుకున్నట్టుగానే. కృష్ణ కీ తీసుకొని కార్ వేసుకొని పబ్కి వెళ్ళాడు. పిఎన్ పిలిచి స్పేర్ కీ ఇచ్చి కార్ తీసుకురమ్మన్నాడు. కరెక్ట్గా 12 దాటాక ఎవరికంటా పడకుండా ఈ కీతో కార్ తీసుకుని వెళ్ళిపో. ఓకే సార్. పిఏగా టైంకి వెళ్ళి ఉంటాడు. కారు ఏమింది? కానీ మన కార్తీక్ రౌండ్ కేసుకి వెళ్ళాడు కదా. ఏగడి కారు వేసుకొని జంప్. సార్ 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 1 మినిట్ సార్, మొత్తం కన్ఫ్యూజ్ చేసిర్రు. అసలు ఈ ఇన్కమ్ ట్యాక్స్ రైడ్కి ఆ కారు కొట్టేయడానికి సంబంధం ఏంటి సార్? నాకు సమయం అయితే లేదు. ఈ 7th మనకి గోల్లో పడి టీవీలో చిన్న న్యూస్ మిస్ అయ్యాయా? ఏం న్యూస్ సార్? జగన్నాథ్ ఇంటిపై ఐటీ దాడి. 1 రూపాయి కూడా దొరకలేదు. ఎవరు కావాలి సార్? వీఆర్ ఫ్రమ్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, మీ హౌస్ చెక్ చేయాలి. సార్ సోషల్ వర్క్లు గిట్ట చేస్తుంటే పొంగేం కాదు. ఐటీ రైడ్ జరగడం, కారు పోవడం, పిఎస్లో ఎఫ్ఐఆర్ ఫైల్ అవడం, ఇంకా అర్థం కాలేదా? అంటే ఆయన బ్లాక్ మనీ మొత్తం 7th మనీ. నేను జగన్నాథ్ని మాట్లాడుతున్నా. నీకు 30 లక్షలు ఇస్తాను, ఇమ్మీడియట్గా కేసు క్లోజ్ చేయి. ఊరు చివర కారు తగలబడిందని 2 రోజుల్లో న్యూస్ వస్తుంది.
పాపం సార్, గా కృష్ణగాడ కార్లాల అమ్మని చూసుకుంటాడు సార్. దోచుకోవాలి దాచుకోవాలి అనుకునేవాడికి ఫీలింగ్స్ ఉండవు. నానెక్కడ్రా? తెలుసు, పత్తి షెడ్ తాళాలు తీసుకుని వెళ్ళారు సార్. డీజిల్ క్యాన్ కూడా అట్టుకెళ్ళారండి. థ్యాంక్ యూ. డాక్యుమెంట్స్, డబ్బు, డబ్బు, డబ్బు. పోలీస్ ఇప్పుడు ఏం చేయాలి? డబ్బులు ఇచ్చి పంపి. డబ్బులు ఎవరి దగ్గర ఉన్నాయి? పర్సులు ఉన్నాయి, తీసి. కీ గురించి నాకేం తెలుసు సార్, మీకు ఇచ్చేసాను కదా. ఒరిజినల్ ఒరిజినల్ కీరా కిలో డైమండ్ డైమండ్ సార్. సార్ ఏమే సార్, సార్ అంతా మీరు చెప్పినట్టే చేశారు సార్. నాకేం తెలుసు సార్, సార్ అసలు పోలీస్ స్టేషన్కి వెళ్దాం మన ఇంటా వంట ఉందా? ఈ ఎద వల్ల వెళ్ళాల్సి వచ్చింది. అది జాతకం ఎలా తగలడింది? ఏం చేస్తాం, ఊరాల జాతకాలన్నీ చూస్తారు కదా, ఈ ఎద జాతకం కూడా చూసి తగలడండి. చూసేదేం సాక్షాత్తు శని. అదే వచ్చాడు దరిద్రుడు. ఏ మొహం పెట్టుకుని వచ్చాడు అడగండి. అదే విధ మొహం. ఏంటండి ఇది? వజ్రమే. ఎరా అమెరికాకి వెళ్తావా? ఆ సూట్ కేసులో నుంచి సగం డబ్బులు తీసి కమిషనర్ ఇంట్లో ఇచ్చారు సార్. వీళ్ళు ఎవర్రా? యాంటీ కరప్షన్ బ్యూరో సార్. సార్ రంజిత్ కుమార్, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ద పోలీస్. రంజిత్, నీకు ఒక చిన్న కథ చెప్తా వినవయ్యా. ఒక స్టేషన్లో ఒక సీఐ, అతనికి గవర్నమెంట్ వారిచ్చే జీతం సరిపోక తన డంప్ యార్డ్లో ఉన్న కార్లను సెకండ్ హ్యాండ్ కమ్ముకుంటున్నాడు. కథ ఎలా ఉంది? మీరేం మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు సార్. రవి సార్, నా కార్ సార్, ఇండికా 1216, ఇతనే సార్, 2 లక్షలు అమ్మేశాడు. వీడన్ని అబద్ధాలు ఆడుతున్నాడు సార్. సార్ అబద్ధం కాదు సార్, అమ్మిందా మామయ్యక సార్. ప
Pack up. Pack up. Pack up. సీనుగా అన్న ఫస్ట్ సీన్ లో కట్ తీసుకుని ఓ ఓవర్ యాక్షన్ చేసావు కదరా. అవునన్న. కొయ్ వద్దన్న కొయ్య ఎవడు రేడు ఓపెన్ చేస్తున్నారు కంటే నాలుగు పెగలేస్తాడు ఎవడు రేడు ఇడే నీ సీతేమని పెళ్లి చేసుకున్నాడు భయ్యా మా శ్రీదేవం చేసుకుందావా ఒరే సాంబా గురించి భయ్య ఎప్పుడు వచ్చినా ఎంత తాగినా ఎప్పుడు తాగినా మన బార్లో మందు ఫ్రీ పార్షల్లీ ప్యారలైజ్ ఆయనకి బెడ్ రెస్ట్ అవసరం ఎలాంటి ప్రెషర్ సేవకండి టేక్ కేర్ దాచుకున్నంతా దోచుకుపోయారు సార్ ఇక నుంచి అంతా మీరే చూసుకోవాలి సార్ ఈ 100 కోట్ల గురించి ఆయన కంప్లైంట్ ఇద్దామా వదిలే అమ్మ బర్త్డే గిఫ్ట్ అనుకో